अल्लूर जिल्ला देवीपट्नं टीडीपी नायकुडु मधुसूदनारावु मनोवेदन देवीपट्नं तेलुगुदेशं पार्टी माजी मंडल अध्यक्षुलु सीनियर नायकुडु मंड्रु मधुसूदनराव पात्रिकेयुल समावेशं एर्पाटु चेशारु। ई समावेशंलो आयन मात्लाडुतू चिन्नरमणय्यपेट पंचायतीलो जरिगिन 2,40,00,000 नकिली डी पट्टा कुंभकोणंलో వైసీపీ నాయకులతో పాటు నా మీద సొంత పార్టీ వారే కేసు పెట్టడం చాలా బాధాకరమని ఆయన అన్నారు। అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణమే అని కానీ సొంత పార్టీ వారే నా మీద తప్పుడు ఆరోపణలు చేయడం వలన జైలు జీవితం గడపానని ఆయన అన్నారు। ఈ విషయమై నియోజకవర్గ ఇన్‌చార్జ్ వద్ద పలుమార్లు ప్రస్తావించినా పట్టించుకోనివైన పార్టీలో సీనియర్ నాయకుడిగా నా పరిస్థితి ఎలా ఉంటే పార్టీ మనగడకి కష్టమని అన్నారు। పార్టీలో నుండి పీకేసీ దమ్ము ధైర్యం ఎవరికి లేదని నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి పని చేయలేనని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో మధుసూదనరావు కార్యకర్తలు ఆయన అనుచరులు పాల్గొన్నారు। నాకు చాలా లోపల ఉన్నప్పుడే చాలా చాలా మంది చెప్పడం జరిగింది, మీరు కంగారు పడకండి, నేను తప్పు చేయలేదు, నేను కాళ్ళు ఎత్తుకు తిరుగుతాను, మీరు కూడా తల ఎత్తుకుని తిరగండి కానీ తల దించుకోవద్దని చెప్పి అనేక మంది సోదరులకి నేను ఆ రోజు చెప్తాం జరిగింది। కానీ నేను ఒకటే ఛాలెంజ్, వైఎస్ఆర్సీపీతో నా ఫోన్ కాల్ డేటా ఎన్నిసార్లు ఇన్ని సంవత్సరాల కాలంలో లేకపోతే వాళ్ళు కావాల్సిన డేట్లో ఎన్నిసార్లు మాట్లాడిందో చూసుకోవచ్చు। ఆ రకమైన ఇబ్బందులు నాకేమీ లేవు, కానీ ఎవరైతే నన్ను ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తుల కాల్ డేటా చూసుకుంటే వాళ్ళ చరిత్ర వాళ్ళకే ఏమైన పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను। తెలుగుదేశం పార్టీ పంచుకోట, తెలుగుదేశం పార్టీ మన కుటుంబం అని ఇన్నాళ్ళు పనిచేసాం, కానీ ఇక మీద కూడా పనిచేస్తాం, కానీ ఇలాంటి నియోజకవర్గ స్థాయి ఇలాంటి మండల స్థాయి నాయకత్వంలో పని చేయం చేయలేమని చెప్పి కూడా ఈ సందర్భంగా కరకండిగా చెప్తా ఉన్నా। మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి లేదని, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పుట్టిందే మేమని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం। మరి సీనియర్ నాయకత్వంలో నియోజకవర్గ స్థాయి నాయకత్వంలో మండల స్థాయి నాయకత్వంలో మరి కార్యకర్తకి ఆపద వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను సమాదాయించవలసిన అవసరం ఉందా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను నేను। మరి నేను కూడా నాయకుడిగా ఉన్నాను, పార్టీ అధ్యక్షుడిగా కూడా నన్ను పీకి పక్కన పెట్టినప్పటికీ మరి కరోనా సందర్భంలో అనేక మంది కార్యకర్తలు ఇంచుమించి 10-12 మంది కార్యకర్తలు కరోనా వచ్చినప్పుడు బండి వేసుకుని బయలుదేరి ఇంటి దగ్గర కూడా చెప్పకుండా కార్యకర్తలు మరి పార్టీ పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను। మరి పార్టీలో ప్రతిపక్షం విమర్శించడం, అధికార పక్షం ప్రతిపక్షాన్ని విమర్శించడం సర్వసాధారణమే, కానీ సొంత పార్టీలో ఉన్న వ్యక్తులు తీవ్రమైన ఆరోపణలు చేయడం, తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధ అనిపించింది। మరి నాతో కలిసి పనిచేసిన వ్యక్తులు కూడా నన్ను విమర్శించడం చాలా బాధ అనిపించి మరి సమావేశాన్ని ఈరోజు కార్యకర్తలకు అందరూ తెలాలన్న ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేశాం। మరి స్వపక్షంలో ఉన్నవాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు, నాతోటి సహచరులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఏదో లక్షలకు లక్షలు కోట్లు సంపాదించి ఎకరాలకు ఎకరాలకు ఉన్నానని చెప్పి నా పైన దుష్ప్రచారణ సాగించారు। మరి ఏదైతే కోరుకున్న మనలో 16 ఎకరాల భూమి కొన్నానని చెప్పి మరి ఎవరైతే ఆరోపిస్తూ ఉన్నారో తమ్ముళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే ఆ భూమిని చూపిస్తే అంటే అన్నే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను। మరి వేల కోట్లు వచ్చేటప్పుడు చేతికి డబ్బు ఇచ్చే పరిస్థితులు ఈరోజు లేవు, మరి ఖచ్చితంగా అకౌంట్ ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి। ఎవరైతే ఇలాంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో, అపోహలకి తావిస్తూ ఉన్నారో అలాంటి సోదరులకు నేను మనవి చేసేది, విజ్ఞప్తి చేసేది కూడా ఒకటే, వారికి ఏ విధమైన అకౌంట్ కావాలో, ఎవరి అకౌంట్ కావాలో కుటుంబంలో నా కుటుంబం సంబంధించి మరి ఆ అకౌంట్ను కూడా దగ్గరుండి చూపిస్తానని, అలాంటి సోదరులు ఎవరైనా అనుమానం వ్యక్తం చేసే సోదరులు తనతో కలిసి రావాలని, మరి నా దగ్గరున్న బండి దగ్గర నుంచి ప్రతి వెహికల్కి కూడా ఎక్కడైనా సరే లెక్క తప్పకుండా లెక్క చెప్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా। ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మండలానికి ఒక టీఎస్ఎల్ వ్యక్తిగా పనిచేసిన వ్యక్తిని, 85 నుంచి 35 36 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఇదే తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వ్యక్తిని నా పైన చేసే అది మనకి మన వరకు మనం అయితే ఖచ్చితంగా ఉన్నాం, కరెక్ట్గా పనిచేస్తాం, కానీ ఏ నాయకత్వం నియోజకవర్గ స్థాయి నాయకత్వంతో మాకు పని లేదు, మండల స్థాయి నాయకత్వంతో మాత్రం మాకు పని లేదు। ఎందుకంటే జరిగిన అన్యాయంలో ఏ రకమైన కుటుంబాలను ఏ రకంగా వాదార్చారో ఆ పరిస్థితులు ఆ రోజు చూసాం కాబట్టి ఈరోజు వాళ్ళతో మాకు పెద్దగా పని లేదు, కానీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యొక్క పిలుపుని ఖచ్చితంగా మేము అందుకుని మా పరిధిలో మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।
ప్రసక్తే లేదు. నిన్నమ్మ అన్న వచ్చిన వ్యక్తుల్ని చూసి జడిసి తెలుగుదేశం వదిలి పారిపోయే పరిస్థితి లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం చివరి అంచుల వరకు ప్రయత్నం చేస్తామని, ఏ రోజు పార్టీని వదిలిపోమని కూడా ఈ విలేకరుల సమావేశంలో నా మనసులో మాట చెప్తాను. ప్రతి కార్యకర్తకి నేను భరోసాగా ఉన్నా, ఎన్ని ఇబ్బందిగా ఉంటానని కూడా చెప్తున్నాను. టార్గెట్ చేశారంటే ఏంటంటారు అసలు టార్గెట్.